రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు జరుపుతున్న పోరాటాలకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నంబూరు షణ్ముఖరావు మాట్లాడుతూ రైతు పంటకు మద్దతు ధర తీసుకొస్తూ చట్టం తేవాలన్నారు. ఎక్కడైనా రైతు ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అనే వాదన ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు తప్ప కళ్లం వద్ద అమ్ముకునే చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం ఉండదన్నారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను విభజించిన తర్వాత జీతభత్యాలు తగ్గిపోయాయని ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో కొల్లి ఎల్లయ్య, డి పాలయ్య, సుబ్రహ్మణ్యం రైతు సంఘం నాయకులు, పాలాకి ప్రసాదరావు, కొల్లి రామారావు, జే కాంతారావు, పి కాంతారావు, గడ్డయ్య, జై పాలయ్య తదితరులు పాల్గొన్నారు. మార్పు చేసినారు, మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించినారు. ఆ రకంగా కార్మిక హక్కులన్నీ కాలరాయి పడ్డాయి. అలాగే ఇప్పుడు రైతాంగం మీద మూడు చట్టాలను తీసుకొచ్చి మొత్తం కార్పొరేట్ రంగానికి ఈ వ్యవసాయాన్నంతా అప్పచెప్పాలని, రైతాంగాన్ని కేవలం కూలీలుగా మార్చాలనే ప్రయత్నమేమి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మోడీ చేసినటువంటి ఈ చట్టాలన్నీ రైతాంగ వ్యతిరేకమైనవి, కార్మిక వ్యతిరేకమైనవి. కేవలం దోపిడీ చెక్కులైనటువంటి కొద్దిమంది కార్పొరేట్లని పెద్దగా చేయడానికి, బతికించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. దీని మీద ప్రజల్లో నిరసన వెల్లువెత్తుంది. నిరసన పెరుగుతున్న కొద్దీ వీళ్ళేమి ఈరోజు ఏంటంటే రాముడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించేమి వీళ్ళే సమస్యను సృష్టిస్తున్నారు. సమస్యని మళ్ళీ పరిష్కారం చేయమని ఆందోళన చేస్తున్నారు. ఈ రకంగా మైండ్ గేమ్, జనం తాలూకా మానసికమైనటువంటి పరిస్థితినేమి దారి తప్పించి ఈరోజేమి ప్రవర్తన చేస్తున్నారు. రైతాంగము తమ ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటున్నారు. ఈరోజు పంటకేమి గిట్టుబాటు ధర లేదు, కనీసం మద్దతు ధర కూడా ఈవేళ ప్రభుత్వం ఏమి దాన్ని ఉంచే పరిస్థితి లేకుండా ఈ చట్టాలను తీసుకొచ్చినారు. రైతాంగం ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే సామాన్య చిన్న సన్నకారు రైతులు ఎక్కడికి వెళ్ళి అమ్ముతారు? కళ్ళం గొట్టు మీదే అమ్ముకున్నటువంటి రైతాంగానికి ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష. అంటే వ్యవసాయాన్ని నుంచి రైతాంగాన్ని దూరం చేస్తున్నారు. మొత్తం వ్యవసాయాన్ని నుంచి ఉన్నటువంటి 50% ఉన్న రైతాంగాన్ని కూడా ఈరోజు అక్కడ ఉండనివ్వకుండా చేయడానికేమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీని మీద ప్రతిపక్షాలు ఒక ఎర్రజెండా పార్టీ వాళ్ళే నిలదీసి అడుగుతున్నారు తప్ప రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న వైఎస్ఆర్ సిపి కానీ, అలాగే అధిక ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ వీళ్ళు ఎంతసేపు రాముడు దేవుడు అనుకుని కొట్టుకుపోతున్నారో తప్ప ప్రజా సమస్యల వైపు ఏం పనిచేయడం లేదు. ఆ రకంగా మోడీకేమి వీళ్ళు పూర్తిగా మోడీకేమి పాదాక్రాంతం అయిపోతున్నారు. దానివల్లనే మోడీ విధానాలు ఏమిటంటే పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నప్పటికీ రైతాంగము, లేబరు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న ఆ పోరాటాలనేమి చర్చ జరగనివ్వకుండా పక్కదారు పట్టించడానికి ఈ రాముడిని ముందుకు తీసుకొస్తున్నారు, సెంటిమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. బీజేపీ విధానాలు రానున్న కాలంలో మరీ ప్రమాదము. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ముస్లింల మీద, క్రైస్తవుల మీద, అలాగే అభ్యుదయవాదుల మీద, అభ్యుదయ రచయితల మీద, పేద ప్రజానీకం మీద, హరిజన గిరిజన దళిత వర్గాల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నిటికి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే కారణము. దీన్ని మాయచేసి మసిపూసే పద్ధతిలోన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అధికార పార్టీలు కూడా ప్రవర్తిస్తున్నాయి. ప్రజలు గమనించి దీన్ని అందరినీ వ్యతిరేకించాలా? బీజేపీ వెంటనే ఆ చట్టాలనేమి రద్దు చేయాలి. ఆ రద్దు చేయడానికి ఈవేళ పంజాబ్, హర్యానా, అలాగే మిగతా ఉన్న అన్ని రాష్ట్ర